ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ చాలీసాలో 6వ శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాము. శంకర స్వయం కేశరి నందన తేజ ప్రతాప మహాజన వందన. శంకర సువన అని ఇప్పుడు దాకా మనం చదువుకుంటూ వచ్చామన్నమాట. దయచేసి ఆ సవరణని అందరూ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శంకర స్వయం కేశరి నందన, ఎందువల్లంటే జగద్గురువులు, మహానుభావులు, జగద్గురువులు అయినటువంటి శ్రీ రామ్ భద్రాచారి గారు మనకి చెప్పడం జరిగిందనమాట. కొన్ని కరెక్షన్స్, కొన్ని సవరణలు హనుమాన్ చాలీసాలో. ఆ ప్రకారంగా మనం అందరము కూడా ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తులసిదాస్ గారు రాశారు, అలా వచ్చింది, దాంట్లో మరి ప్రింటింగ్ మిస్టేక్కో ఏంటో తెలియదు, కానీ ఈరోజు ఒక జగద్గురువులు చెప్పారు కాబట్టి మనందరము కూడా మీ మీ బుక్స్లో ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటుందో అది సరిగ్గా సవరణ చేసుకోండి. శంకర స్వయం కేసరి నందన తేజ ప్రతాప మహాజన వందన. ఆంజనేయ స్వామి స్వయం శంకరుడు అనమాట. ఆయనే శంకరుడు. అదేవిధంగా కేశరి యొక్క కుమారుడు, తనయుడు. అదేవిధంగా శంకర స్వయం కేశరి నందన తేజ ప్రతాప మహాజన వందన. తేజస్సు మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఎప్పుడు ఆయన తేజ ప్రతాపం ఎప్పుడు చూపెట్టారు అని దానికి వస్తే, మనం కిష్కింద కాండ ఉన్న అప్పుడు చూస్తున్నట్లయితే, కిష్కింద కాండలో అన్ని దశల వైపు కూడా సీతమ్మ తల్లి జాడ కొనుక్కోవడానికి వానరులందరూ కూడా వెళ్ళిపోతారనమాట. అన్ని నలుగు దిశలా వెళ్ళిపోతుంటే దశరథ దిశకి ఆధిపత్యం అయినటువంటి అంగదుడు తత్వాన ఆంజనేయ స్వామి వారు కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ చూస్తుంటే అక్కడ సంపాతి కనిపిస్తుంది అనమాట. సంపాతి చూపు చాలా వేగంగా ఉంటుంది. అక్కడ 100 యోజనం సముద్రంలో దాటిన తర్వాత లంకానగరం ఉంది. లంకానగరం దాటిన తర్వాత అక్కడ సింహుప వృక్షం ఉంది. ఆ వృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉంది అని చెప్పిందన్నమాట సంపాతి. చెప్పగానే 100 యోజనం సముద్రంలో ఎవరు దాటాలి అనేటువంటిది ఒక ప్రశ్నగా మారిందనమాట. అప్పుడు జాంబవంతుడు ఎవడంటే, ఆయన మహానుభావుడు బ్రహ్మ ఆవిలిస్తే ఆయన పుట్టారన్నమాట జాంబవంతుడు. కాబట్టి జాంబవంతుడు చెప్తారు హనుమకి ఆయన పోయిన శక్తులన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తారనమాట. ఒక్కసారిగా అప్పటి నుంచి హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఆయన యొక్క తేజస్సుని పుంజుకుంటారు. మహానుభావుడు ఒక్కసారిగా మేరిన పర్వతంలా పెరిగిపోతారనమాట ఆంజనేయ స్వామి. అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆంజనేయ స్వామిని చూసి. ఒక్కసారిగా ఆయన మహేంద్రగిరి పర్వతం పైన నిలబడి ఆయన చెప్తారు, నేను ఏ విధంగా ఈ 100 యోజన సముద్రంలో దాటుతానంటే, రాముడు బాణం వెనక్కి లాగినప్పుడు బాణానికి శక్తి ఎంత వస్తుందో ఆ విధంగా ఆ శక్తిని పుంజుకొని ఒక్కసారిగా 100 యోజన సముద్రంలో దాటి వెళ్ళిపోతాను. ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ బాణంలాగా నేను పనిచేస్తాను. రామనామాన్ని, రామ శబ్దాన్ని తీసుకుని ఆ శక్తిని పుంజుకుని ఆ 100 యోజన సముద్రము అవలీలగా దాటి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచమంతా నేను ప్రదక్షిణాలు చేయగలను, భూమండలం అంతా చుట్టగలను అని ఒక్కసారిగా ఆమె ప్రతిజ్ఞ చేసి మహేంద్రి పర్వతం పైన అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు దాకా ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఎలా అయిపోయారా అనేసి అది అందరూ కూడా అది గ్రహించి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి అలా 100 యోజన సముద్రంలో అబ్బ లీలలా దాటి లంబాశిఖరం పైన వాళ్తారనమాట. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క తేజస్సుని చూసి జనం అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. శంకర స్వయం కేశరి నందన తేజ ప్రతాప మహాజన వందన. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఈ విధంగా ఉంటారనమాట. మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.